ఉదయం లేవగానే అతర్వ్ న్యూస్ పేపర్ చదువుతాడు. న్యూస్ పేపర్ యాడ్ చూస్తాడు. అతను కాల్ సెంటర్లో వేకెన్సీ ఉంది అని, అడ్రస్ రాసి ఉంది, ఇంకా నైట్ షిఫ్ట్ ఓన్లీ అని కూడా రాసి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ 7 PM. బాగుంది, నేను ఇన్ని రోజులుగా జాబ్ కోసం వెతుకుతున్నాను, ఈ కాల్ సెంటర్లో ట్రై చేసి చూస్తే బాగుంటుంది. సాలరీ 30,000. ఇషాన్ మరియు ఉమాంగ్ను కూడా తీసుకెళ్తాను. అథర్వ్ ఇషాన్ ఇంకా ఉమాంగ్కి ఫోన్ చేస్తాడు. ఆ హలో, అరే మీకు వాట్సాప్లో ఒక యాడ్ షేర్ చేశాను, ఇవాళ ముగ్గురు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. కాల్ సెంటర్ యార్, నైట్ డ్యూటీ, 30,000 శాలరీ. అరే ఏమంటున్నావురా, ఇదేదో బాగుందిగా. అరే మనం సెలెక్ట్ అయితే భలే ఉంటుంది. అవునరా, శాలరీతో ఫోన్ తీసుకోవాలి. అరే ముందు జాబ్ రానివ్వండి, ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు అక్కడికి వెళ్ళాలి. ఒరే కంగారు పడకు. సాయంత్రం 6:30 గంటలకి అతను తయారయ్యి ఇంటి నుంచి బయలుదేరతాడు. అతను తన మిత్రులకి కూడా ఫోన్ చేస్తాడు, వాళ్ళు కూడా ఇంటి నుంచి బయలుదేరతారు. సాయంత్రం 7 గంటల వరకు అథర్వ కాల్ సెంటర్ బయటికి చేరుకుంటాడు. ఆ తరువాత ఇషాన్ ఇంకా ఉమాంగ్ కూడా చేరుకుంటారు. ముగ్గురు సిగరెట్ ముట్టించి తాగుతూ ఉంటారు. ఒరే ఒక విషయం, ఈ కాల్ సెంటర్ కొత్త కట్టారా? అరే ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు, జనాలు పనిచేస్తారు కదా ఇక్కడ. అరే నాకేం తెలుసు, అవును కొత్తగా కట్టారేమో, అయినా అవన్నీ మనకెందుకు చెప్పు, మనకి ఉద్యోగం జీతం అంతే. సరేనా? సరే ఇంకా పనండి, లోపలికి వెళ్దాం. ముగ్గురు సిగరెట్ అయిపోతుంది, ఇంకా ముగ్గురు కాల్ సెంటర్ లోపలికి వెళ్తారు. కాల్ సెంటర్ అంతా ఖాళీగా ఉంటుంది. అరే ఇదేంటి, అరే విధవా ఇక్కడ ఎవరూ లేరు, నాకు అనిపిస్తుంది ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదనుకుంటా కదా. కానీ ఒరే యాడ్లో టైమింగ్ రాశారు 7 గంటలకి అని, ఇప్పుడు 7 అవ్వడానికి ఇంకా 2 నిమిషాలుంది. ఇంకా 2 నిమిషాలుంది కదా, ఏం పర్వాలేదు ఎదురు చూద్దాం మనం, సరేనా? ఓ సరిగ్గా చెప్పావు. ముగ్గురు అక్కడ కూర్చుంటారు. 7 అవ్వగానే 4 వ్యక్తులు మెయిన్ డోర్ నుంచి లోపలికి వస్తారు. వాళ్ళందరూ విచిత్రంగా ఉంటారు. వాళ్లలో ఒక అమ్మాయి లోపల క్యాబిన్ దగ్గరికి వస్తుంది, ఒక అమ్మాయి రిసెప్షన్లో కూర్చుంటుంది. ఇద్దరు అబ్బాయిలు ఉమాంగ్ ఇంకా ఇషాన్ వాళ్ల పక్కన కూర్చుంటారు. ఏమండి మీరు కూడా ఇక్కడికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారా? ఆ వ్యక్తి అసలు ఏం జవాబు ఇవ్వలేదు. అరే వీళ్ళు చాలా విచిత్రంగా ఉన్నారు, అరే వదిలేయ్ నేను రిసెప్షన్లో అడుగుతాను ఆగు. ముగ్గురు రిసెప్షన్ దగ్గరికి వెళ్తారు. వినండి, మేము ముగ్గురు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాము. ముగ్గురు వాళ్ళ వాళ్ళ రెజ్యూమే రిసెప్షన్కి ఇచ్చేస్తారు. కొన్ని నిమిషాల తర్వాత రిసెప్షనిస్ట్ ఇలా పిలుస్తుంది వాళ్ళని, అథర్వ్. అథర్వ్ లేచి నిలబడతాడు, ఇంకా అతని బట్టలు సరిచేసుకుని క్యాబిన్ వైపు వెళ్తాడు. ఆల్ ది బెస్ట్. అథర్వ్ చాలా కాన్ఫిడెన్స్తో లోపలికి వెళ్తాడు. గుడ్ ఈవినింగ్ మ్యామ్, నా పేరు అథర్వ్ శెట్టి, నేను బీకామ్ కంప్లీట్ చేశాను. అథర్వ్ అతని ఫైల్ ముందుకు పెడతాడు. చైర్ మీద కూర్చున్న అమ్మాయి అథర్వ్ని చూస్తుంది. పేరు అథర్వ్ శెట్టి, ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అమ్మా నాన్నలకు ఒక్కగానొక కొడుకువి, ఇంకా 1 సంవత్సరం నుంచి జాబ్ కోసం వెతుకుతున్నావు. ఇవి ఇవన్నీ మీకెలా తెలుసు అసలు? నాకు అన్నీ తెలుసు, ఇంకా ఇది కూడా, ఇంటర్వ్యూకి నీ ఫ్రెండ్స్తో పాటు వచ్చావు, ఇషాన్ ఇంకా ఉమాంగ్. అథర్వ్ అది విని ఆశ్చర్యపోతాడు. మేడం మీకు ఎలాగూ అన్నీ తెలుసు కదా, ఇప్పుడు మాకు ఉద్యోగం వచ్చినట్లేనా? దొరుకుతుంది, తప్పకుండా దొరుకుతుంది, కంగ్రాచులేషన్స్ అథర్వ్. ఆ అమ్మాయి చెయ్యి ముందుకు పెడుతుంది. అథర్వ్ కూడా చాలా ఆనందంగా చెయ్యి కలుపుతాడు. కథనంలో అమ్మాయి చెయ్యి దయ్యం రూపంలోకి మారిపోతుంది, ఇంకా ఆ అందమైన అమ్మాయి భయంకరమైన దయ్యంలా మారిపోతుంది. నా కాల్ సెంటర్కి స్వాగతం అథర్వ్, ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే పనిచేస్తావు పర్మనెంట్గా. దయ్యం తన పెద్ద పెద్ద గోర్లతో
అథర్వ శరీరంపై గాయాలు చేస్తుంది. అథర్వ పరిస్థితి చాలా ఘోరమవుతుంది. ఆ తర్వాత దయ్యం అతని మీద కూర్చుంటుంది. ఇంకా అతని మీద నుంచి రక్తం తాగుతూ ఉంటుంది. అథర్వ ఏమి మాట్లాడకుండా వాళ్ళ మిత్రుల పక్కకి వెళ్లి కూర్చుంటాడు. అరే ఇంటర్వ్యూ ఎలా అయింది? ఏదైనా చెప్పరా? అథర్వ అసలు ఏమి మాట్లాడడు. ఈశాన్ ఈశాన్ కూడా క్యాబిన్కి వెళ్తాడు. దయ్యం అతనితో కూడా మాట్లాడుతుంది. దయ్యం ఇషాన్తో చెయ్యి కలిపి దయ్యం అతని కూడా దాని నిజస్వరూపం చూపిస్తుంది. ఇషాన్ భయపడి పారిపోవాలనుకుంటాడు. దయ్యం తలుపు దగ్గర నిలబడుతుంది. ఇంకా ఇషాన్ శరీరంలోకి తన చెయ్యిని లోపలికి దూర్చేస్తుంది. ఇషాన్ కొట్టుకుని కొట్టుకుని చనిపోతాడు. కాసేపటి తర్వాత ఇషాన్ కూడా అతర్వ పక్కన కూర్చుంటాడు. ఇంకా ఇప్పుడు ఉమాంగ్ కంగారు పడతాడు. తన ఇద్దరు మిత్రులు ఏమి మాట్లాడరు. ఒరే చెప్పుండ్రో, ఏమడిగారు? అరే మీ ఇద్దరికి ఏమైంది? ఒరే చెప్పుండ్రో, ఏమడిగారు? ఉమాంగ్ క్యాబిన్ లోపలికి వెళ్తాడు. వెళ్ళి అతనిని అతను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. దయ్యం అతనితో కూడా నవ్వుకుంటూ మాట్లాడుతుంటుంది. ఇంకా చెయ్యి కలపగానే దయ్యంలా మారిపోతుంది. దయ్యం ఉమాంగ్ని కూడా తన గోర్లతో హింసించి 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 గొంతు కొరికి చంపేస్తుంది. దయ్యం పళ్ళకి రక్తం అంటూ ఉంటుంది. అది చాలా భయంకరంగా కనబడుతుంది. ఇంకెవరైనా ఉన్నారా? నా కాల్ సెంటర్లో పని చెయ్యాలని వచ్చిన వాళ్ళు. ఉమాంగ్ కూడా వాళ్ళ మిత్రుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. కొంత సమయం తర్వాత దయ్యం తన క్యాబిన్ నుంచి బయటకు వస్తుంది. వెల్కమ్. అది విని ముగ్గురు తల ఊపుతారు. ఇంకా ముగ్గురికి ముగ్గురు భూతాలైపోతారు. ముగ్గురి కళ్ళు ఎర్రగా ఉంటాయి. ఇంకా శరీరం మొత్తం గాయాలు అయి ఉంటాయి. చివరిగా మనకు ఉద్యోగం దొరికింది. ఒకవేళ మీకు జాబ్ కావాలి అంటే రండి నా కాల్ సెంటర్కి, మీకు స్వాగతం.